హల్లెలూయా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. హౌ? ఎలాగనగా, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా చచ్చి మానుకొరిని. హల్లెలూయా. నేను అన్నది అర్థమైందా అర్థం కాలేదా? నేను అన్నది అర్థమైందా? నా వెనకాల మీరు చెప్పండి, ఎలాగనగా, గట్టి చెప్పండి, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా గుడి మానుకొని. మాసిదోనియా సంఘానికి ఒక కృప దొరికింది. మాసిదోనియా సంఘం కృప పొందుకున్న సంఘం. ఏంటిది కృప? వాళ్ళు పొందుకున్న కృప ఏంటి? ఈరోజున మీరు నేను మనందరం పొందుకోవాల్సిన కృప ఏంది? వాళ్ళు శోధించబడ్డారు. ఎటువంటి శోధన? ఎటువంటి శ్రమలు? ఎటువంటి పరీక్షలు? అక్కడ రాసింది చూడండి, మీరందరూ ఆ మాట చూడాలి. వారు బహుశ్రమల వలననా లేకపోతే శ్రమల వలననా? శ్రమలే చేస్తున్నాం, శ్రమలకే అల్లాడిపోతున్నాం, శ్రమలకే ఇబ్బందుల పాలవుతున్నాం. బహుశ్రమలంటే ఇక కొంచెం డోసు ఎక్కువేగా. బహుశ్రమల వలన పరీక్షింపబడగా వాళ్ళు ఏం చేశారు? అత్యధికముగా సంతోషించిరి. అలలి చెప్పండి అందరు. మాసిదోనియా సంఘములో ఉన్న ప్రతి ఇంటిలో బహుశ్రమలున్నాయి. అసలు ఆ సంఘాన్ని చూస్తే లోకానికి బెత్తర పాత్ర. ఏం చచ్చే పాత్రలు మీరు? రోగాలు పోయినా? ఉన్న రోగాలు నాకే, డాక్టర్కి తెలియని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి. నేను ఒక్కసారి కనుక రోగాలు చూపించుకోవాలనుకుంటే నాకు ఒక్క డాక్టర్ సరిపోడు. ముక్కుకు ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, కిడ్నీకి ఒక డాక్టర్. మన వ్యవహారం చిన్నది కాదయ్యో. రకరకాల రోగాలు మన ఒంట్లో ఉంటాయి, ఇంటి నిండా తెప్పలు. అందరి భార్యలు బాగానే ఉంటారు, నా భార్య నా మాట ఎందు. అందరి భర్తలు బాగానే ప్రేమిస్తారు, నా భర్త నన్ను ప్రేమించడు. అందరికి సొంత ఇల్లు ఉంటుంది, నాకే ఉండదు. ఓయ్ మాసిదోనియా సంఘమా, పెద్దయ్య గారు పౌలయ్య గారు మీ గురించి చూస్తుండే ఏం తిక్కల సంఘం అనుకుంటుండ్రా? ఏమనుంటుండ్రు చెప్పనా? మా కొరింతి సంఘంలో మీ గురించి చెప్పిండమ్మా ఈరోజు నాయగారు వాక్యం. మాసిదోనియా సంఘం తెలుసా కృప పొందుకుంది? ఏంది ఏం పొందుకున్నారు? మాకు బహుశ్రమల వలన మేము దేవుని ద్వారా పరీక్షింపబడగా ఆశ్రమలను ఇబ్బందిగా, ఆశ్రమలను శాపంగా, ఆశ్రమలను నష్టంగా, ఆశ్రమలు భారంగా ఎవరు భావించలేదు. వాళ్ళకు వస్తున్న శ్రమలను ఎట్లా భావించారంట? పరీక్షగా. బహుశ్రమల వలన పరీక్షింపబడుతున్నాము. ఈ అనారోగ్యము దేవుడు నన్ను పరీక్షించటానికే, ఈ సమస్య దేవుడు నన్ను పరీక్షించటానికే, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ పోరాటాలు నా పరీక్షకు వచ్చినాయి. సంఘం కృప పొందుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఈ మనసు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలిగిద్ది. నేను ఒక మాట మీకు చెబుతున్నా, వర్షానికి మానుకున్న సంఘం, హలో, రేపు మీరు దేవుని రాకడలో నిలబడలేరు, ఉండలేరు, మీ వల్ల కాదు, తట్టుకోలేరు. అన్ని రోజులు ఒకలాగా ఉంటాయని మాత్రం అనుకోమాకండి, తప్పు. ప్రభుత్వాలు వ్యతిరేకమైపోతాయి, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ దేవుని చిత్తానుసారంగా పనిచేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించి నిన్ను నన్ను బహు చిత్రవదకు గురి చేసే కాలం ఒకటి రాబోతుంది. వర్షానికి తడిస్తానన్న బాధతో నిన్ను చచ్చికి రాకపోతే సత్తానన్న బాధతో చచ్చికొత్తవా?
నాకొక మాట మీరు చెప్పండి, ఈ మాసిదోనియా సంఘాన్ని ఇంత ప్రత్యేకంగా పర్టికులర్గా మనకి బలి చెప్పాడే పౌలయ్య గారు, వీళ్ళకి వచ్చిన ఈ శ్రమలని వాళ్ళేమో బహు సంతోషంగా ఆనందంగా వాళ్ళు భావించారంట. మీకు శ్రమలతో మీరు ఏమనుకుంటున్నారు నాకు ఒక మాట చెప్పండి. నీ ఒంట్లో ఉన్న రోగం గురించి ఏమనుకుంటున్నావు అక్క? అక్క నువ్వే. నీ ఒంట్లో ఉన్న రోగం గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకున్నా అనుకోకపోయినా పక్కా అంటుంది, చచ్చి పోతున్నావు ఏం సోకం, ఏమొచ్చింది నీకు, పోయే కాలమా, పేద నీటి పోతుందో. ఆ పాటర్ గారు ఒకటి భూ ప్రసంగాలు చేస్తాడు, బ్యాయ్ గారు ఆయన పేదం చేయడా చేస్తాడా, మరి ఈ రోగాలు బాటలా, మీ తిప్పలు తీరవా, నీకున్న అప్పుల గురించి నువ్వేమనుకుంటున్నావు, రక్షణ లేని భర్త గురించి నువ్వేమనుకుంటున్నావు, కూర్చుంటే బైకి లేవలేని పరిస్థితి, ఆ శరీరాన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు, నీంట్లో లోపడిన నీ పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావు. బహు శ్రమల వలన వాళ్ళు అనుకున్నది ఏంటంటే, మేము దేవుని ద్వారా పరీక్షించబడుతున్నాము, నాకు ఎగ్జామ్ పెట్టాడు, ఈరోజు నాకు అప్పులు అయినాయి, నా కడుపులో పోతుంది, అమ్మో దేవుడు పరీక్ష పెట్టాడు, నేను పాస్ కావాలి, నేను ఎవరికి చెప్పను, నాకు ఈరోజు కడుపులో వచ్చింది, ఏంది సిస్టర్ బాగున్నావా, నేను బాగానే ఉన్నాను, అదేంది కడుపులో నొప్పిగా, నేను చెప్పను పరీక్షలో ఉన్నాను. సంఘం ఈ మెలకులోకి ఈ మెట్టులోకి వస్తే సంఘం సంపూర్ణపరచబడింది దేవుడు రాకడలు ఎత్తబడింది. మనకున్న ఒక మంచి బలహీనత ఏంటో చెప్పనా, మనకి మేలు జరిగిన దానికంటే ఎక్కువ కీడు గురించి సాక్ష్యాలు చెప్పడానికి ముందు ముందు నిలబడుతుంటాం. దేవునికి స్తోత్రాలండి, సంగమధురి వందనాలు, ఈ అయ్యగారికి కూడా వందనాలు నాయనా, ఏం తండ్రి ఏం సాక్ష్యం చెప్పాలా చెప్పనా, నా సాక్ష్యం ఏంటంటే అండి, పోయిన వారం విపరీతమైన కడుపులో పండి చచ్చిపోతానే ఉన్న భయం అనిపించిందండి, నా భార్య నా పిల్లలందరూ గుర్తు, నీకు పరలోకం గుర్తురాదు ఎంత సైతానుడు వచ్చు, నువ్వు చచ్చిపోయేటానికంట భార్య గుర్తు వచ్చిందంట, పిల్లలు గుర్తు, పరలోకం లేదా, టమాటా కేజీ 100 రూపాయలన్నా మనకు బుద్ధి రావట్లేదులే, టమాటా కేజీ 100 రూపాయలు వచ్చినా కానీ బతకాలనిపిస్తుందా మీకు ఈ లోకంలో, పాటలు కూడా భలే రాస్తుండ్రుగా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, రాగాలు తీసి పాడుకోవటానికే తల్లి కావాల తండ్రి కావాల, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపకోరిన ఎడల, మా అమ్మ నాన్న చిచ్చికి రాలేదు కాబట్టి మీరు రాలేదగ్గరు, ఏసయ్య ఏం చెప్పిండు, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తన తల్లినైనను తండ్రినైన భార్య ఎవడైనా కానీ, అరే నీ ప్రాణమును సహా ద్వేషించకుంటే నువ్వు నాకు శిష్యుడవే కాదు. దేవుని ప్రసంగం ఏమి ఎట్టుంటుంది, మన ఆలోచన ఎట్టుంటుంది, నీకు ఒక సమస్య రాగానే ఈ సమస్య నా శోధనకు వచ్చింది, ఈ సమస్యలో నేను నిలబడాలా, ఈ అప్పుల్లో నేను నిలబడాలా, ఈ అవమానాల్లో నేను నిలబడాలా, వీటి ద్వారా పరీక్షించబడిన నేను, వీడొక సువర్ణం వీడు బంగారం అంటాడు, వీడు వజ్రం వీడు వైడూర్యం వీడు అరుదైన రకం, ఇట్లాంటి రకం ఎక్కడ కనపడదు, వెరీ స్పెషల్ అని దేవుడు చెప్పగలిగిన భక్తి చేయగలిగిన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితే బావు, ఒరే సైతాన్ గారే, లోకంలో అటు ఇటు తిరగడం కాదురా, మామని చూసుకోసారి, భక్తిపరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు, నా ఎడల భయభక్తులు కలిగినోడు, చెడుతనాన్ని విసర్జించినోడు, సాధన గాడి అంటనే ఉన్నాడు చెప్పనా, ఓకని ఎందుకు భక్తి చేస్తారులేండి, ఓరకన ఎందుకు భక్తి చేస్తాడు అని అంటావేమ్రా, దేనికి భక్తి చేస్తున్నాడు, ఆస్తి ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, డజన్ పిల్లలు ఆయనకి, 2 తక్కువ 10 మంది, 10 మంది పిల్లలుండే, ఆస్తిపాస్తులుండే, ఐశ్వర్యవంతుడాయా, ఆ ఊరి దేశంలో టాప్ క్లాస్ ఎందుగా, పేద్దని మేము కూడా చేస్తాం ఏసీ గదిలో ఉండి, ఏది గుడిసి పేద్దని చేస్తాడో చూద్దాం, ఏది ఒంట్లో ఒక రోగం పెట్టి ప్రార్థన చేస్తామో చూద్దాం, ఏదో ఒక అవమానానికి గురి చెయ్యి ప్రార్థన చేస్తామో చూద్దాం, ఏదో ఒక ఇబ్బందికి గురి చేయి ప్రార్థన చేస్తామో చూద్దాం,
ఆ మాట అనగానే యేసయ్యకి యోబు భక్తి మీద నమ్మకం ఉందండి. యేసయ్య యోబు భక్తిని నమ్మాడు. ఏమని నమ్మాడు? వీడు అన్నీ ఉన్నా నా కోసమే నిలబడతాడు, ఏమీ లేకపోయినా నా కోసమే నిలబడతాడు. అన్నీ ఉంటే నిలబడేవాళ్ళు చర్చికొచ్చేవాళ్ళు, ఏమి లేకపోయినా నిలబడేవాళ్ళు పరలోక రాజ్య వారసులు. ఆరోగ్యం పోయింది, భార్య పోయింది, భార్య తిట్టింది, తిట్టమని మళ్ళీ ఐడియాలు కూడా ఇచ్చిపోయింది, పిల్లలు ఒక పూటే 10 మంది పిల్లలు చచ్చిపోయారు, గొట్టకబడి ఉన్నారు, ఒక్కొక్కరిని సమాధి చేసుకోవడానికి అవకాశం లేదు, ఒక్క పూటలోనే 10 మందిని సమాధి చేసుకోవాలా? సమాధి చేద్దామంటే భార్య కనీసం ఏడవడానికి కన్న తల్లి కూడా లేదు, పిల్లలు చచ్చిపోయినప్పుడు కన్న తల్లి ఆగాలే, అక్కడే ఉండాలే. ఆమెనుకుంది నీతో పాటు ఉంటే నేను కూడా చస్తారా నాయన. అరే రోజు కమ్మగా ప్రతి పూట కమ్మటి తిండి తిన్నప్పుడు భర్తతో బాగానే ఉంది, పిల్లలతో బాగానే ఉంది, ఆ కొంప పరలోకం అన్నది. ఏనాడు ఏ రిమార్కులు రాలేదు ఆమె భక్తిలో? సమస్య రాగానే భక్తి తేలిపోయింది. నేనేమంటున్నానంటే సంఘం అంతటికి మీ అందరికీ నేను చెప్పే మాట, ఎందుకు ప్రార్థనలో తగ్గా ఉంటే మోకాల నొప్పులు అంటున్నావు ఏంది? ఆ మోకాల నొప్పులతో నువ్వు నరకానికి నువ్వు వెళ్ళటానికి సిద్ధమేనా? మోకరించకుండా నీ శరీర బలహీనతలను చూపిస్తావేంది పరలోకానికి అడ్డుగా? మాసిదోనియా సంఘం కృప పొందుకున్న సంఘం, కొరింథీ సంఘమా మీరు గొప్ప లేవో? కాలి వాళ్ళ ఆత్మీయులో ఏంటి వాళ్ళలో ఉన్న ఆత్మీయత? వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షింపబడగా చెప్పండి అందరూ ఏం చేశారంట? అత్యధికముగా అంటే వాళ్ళ సాక్ష్యం ఏంటో చెప్పనా? అయ్యగారు పోలేక నేను సాక్ష్యం చెబుతాను. దా చెప్పు. ఇక మాసిదోనియా సంఘం నుంచి బ్రదర్ వచ్చారు, చిన్న మాట సాక్ష్యం చెబుతారు అన్నాను. ఆయన ఆ దేవుని స్తోత్రాలు అండి, మీ అందరికీ వదనాలు. దేవుని కృపను బట్టి నా ఎకరం పొలం సర్వనాశనం అయిపోయిందండి. పంట వేసాను, పోయిన సంవత్సరం అప్పులే తీరలేదు, ఈ సంవత్సరం ఇంకా అప్పు పెరిగినాయి. అంత దేవుడి కృప అండి. నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఇంట్లో కోటం పెట్టుకుంటారు, కృతజ్ఞత కోటం. మీరు అందరు రావాలి ప్లీజ్ అండి, భోజనాలు కూడా పెడతారు, రండి. ఇది వాళ్ళ పార్టీ. దేనికి కోటం, దేనికి ఆనందం? ఎకరం పొలం ఎండిపోయినందుకు. ఎందుకమ్మా చర్చికి రాలేదా? మొన్న ఈ మధ్య ఒక ఆమెను అడిగితే గేదె పాలు ఇట్లేదంట. పాలు ఎండితే రాలేదు చర్చికి, భూమి ఎండితే నువ్వు అత్తవా తల్లి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా మొట్టమొదటి మెట్టు అందరూ నేర్చుకోండి. మాసిదోనియా సంఘంలో నుంచి నీకు ఎన్ని శ్రమలు, శ్రమలలో బహుశ్రమలు నీకు అత్యధికమైనప్పుడు వాటి యందు అత్యధికంగా సంతోషించడం మనందరం నేర్చుకుందామగాక.